కోదండపురం గ్రామంలో అనామికా శారద అనే అత్తాకోడళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళది చాలా డబ్బున్న కుటుంబం. అత్తాకోడళ్ళు ఎంతో మందికి దాన ధర్మాలు చేస్తూ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళని మోసం చేసి మనోహర్ అనే వ్యక్తి వాళ్ల ఆస్తి మొత్తాన్ని ఆక్రమిస్తాడు. వాళ్ళని బయటికి గెంటేస్తాడు. ఇక వాళ్ళిద్దరూ భర్తలేని వాళ్ళు కావడంతో రోడ్ల మీద అనాథగా మిగిలిపోతారు. వాళ్ల నుంచి సహాయం పొందిన రమేష్ అనే వ్యక్తి వాళ్ల పరిస్థితిని చూసి వాళ్ళ దగ్గరికి వస్తాడు. అమ్మా, మీకిలాంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలేదు. కానీ మీరు మంచివాళ్ళమ్మా. మీ నుంచి సహాయం పొంది నేను ఎంతో కొంత సంపాదించుకున్నాను. అమ్మ, మీరు ఏమీ అనుకోకపోతే మా ఇంటి పక్కనే కొంత ఖాళీ స్థలం ఉంది. అందులో మీరిల్లేసుకుని ఉండొచ్చు తల్లి. కాదు అనుకోండమ్మా, నాకు మీరు చేసిన మేలుకి కృతజ్ఞతగా ఈ పని చేయనివ్వండి తల్లి అంటూ అతను ఎంతగానో ప్రాధేయపడతాడు. అందుకు వాళ్ళు సరే అని చెప్పి అక్కడికి వెళ్తారు. ఇక అత్తాకోడళ్ళు ఆ స్థలంలో ఉన్న పిచ్చి మొక్కలు, చిన్న చిన్న చెట్లన్నీ నరికి అక్కడి మొత్తాన్ని శుభ్రం చేసుకుంటారు. చాలా సమయం అవుతోంది, చీకటి పడుతోంది. పొద్దున్నీ వాళ్ళిద్దరూ ఎంతో కష్టపడ్డంతో చాలా నీరసించిపోతారు. అత్తయ్య, మీకు ఆకలిగా ఉందా? పొద్దున్నీ మీరేం తినలేదు. నేను ఊళ్ళోకి వెళ్ళి ఏదైనా దొరుకుతుందేమో తీసుకుని వస్తాను అత్తయ్య. నేను కూడా వస్తాను తల్లి, నువ్వు ఒక్కదాని వెళ్ళడం అంత మంచిది కాదు అని అత్తగారంటుంది. ఇక ఇద్దరూ కలిసి ఊర్లోకి వెళ్తారు. వాళ్లకి మనోహర్ కనిపిస్తాడు. మనోహర్ వాళ్ళని చూస్తాడు. ఏంటి, రాత్రిపూట రోడ్ల మీద తిరుగుతున్నారు? ఏ పని దొరక్క చీకటి పని ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఆ మాటలు విన్న అనామికకి కోపమొస్తుంది. రేయ్, నీలాంటి వాడు భూమిదున్నా ఒకటే చచ్చినా ఒకటే. మమ్మల్ని మోసం చేసి మా ఆస్తి మొత్తాన్ని తీసుకున్నావు, అంతకంతా అనుభవిస్తావురా. భగవంతుడు చూస్తూనే ఉంటాడు. నువ్వు నన్ను శపించడానికి నువ్వేమీ సతీ సక్కుబాయి కాదు, సతీ సావిత్రివి అంతకంటే కాదు అని వెకిలిగా నవ్వుతాడు మనోహర్. ఇంతలోనే రమేష్ అక్కడికి వస్తాడు. అమ్మా, అలాంటి నీచమైన వాడితో మీకు మాటలేంటమ్మా? పదండి, వెళ్దాం. నేను మీకోసం భోజనాన్ని తీసుకొస్తున్నాను, పదండమ్మా ఇక్కడి నుంచి. అనామిక వెళ్తూ వెళ్తూ మనోహర్తో ఇలా అంటుంది. ఛీ, నీలాంటి వాడి ముఖం మీద కాండ్రించి ఉమ్మేసిన సిగ్గురాదు అంటూ కాండ్రించి తన ముఖం మీద ఉమ్మేసి అక్కడి నుంచి అనామిక వెళ్ళిపోతుంది. వాడికి చాలా కోపమొస్తుంది. ఓసే అనామిక, నా మీదే ఉమ్మేస్తావా? మిమ్మల్ని చంపకుండా వదిలేశానే, అదే చాలా పెద్ద పొరపాటు. మీ ప్రాణాలు తీస్తే గాని నాకు సుఖశాంతులుండవే అని మనోహర్ అనుకుని అక్కడి నుంచి సరాసరి పాములు పట్టే వీరయ్య దగ్గరికి వెళ్తాడు. అక్కడ వీరయ్యతో మనోహరి ఇలా అంటాడు. ఒరే వీరయ్య, నాకొక విషం గక్కే పామునివ్వరా. అది విషం చిమ్మితే ఆ అత్తకోడలిద్దరూ చావుకి దగ్గరవ్వాలి. మీరడిగే పాము కావాలంటే నాకు కొన్ని రోజులు సమయం కావాలండి. సరేరా, ఎంత వీలైతే అంత త్వరగా దాన్ని తెప్పించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మనోహర్. ఇలా ఉండగా అక్కడ అత్తాకోడళ్ళిద్దరికీ తన ఇంట్లో భోజనం పెడుతూ ఉంటాడు రమేష్. రమేష్, నువ్వు కూడా మాతో పాటు కూర్చొని తిను. అవును, కూర్చొని తిను రమేష్, ఎందుకంత దూరంగా నిలబడుతున్నావు? ముందు మీరు భోంచేయండమ్మా, ఆ తర్వాత నేను తింటానులే అని రమేష్ అంటాడు. అలా వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. రమేష్, ఇంకా నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా. నా ముఖానికి అమ్మాయిని ఎవరిస్తారమ్మా? కూలీనాలి చేసుకుని బతికేవాణ్ణి. ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి సంబంధం కోసం వెతుకుతున్నామని చెప్పి ముఖం మీదే నన్ను కాదు అని చెప్పేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారమ్మా అని రమేష్ చెప్తాడు. అందుకు అత్తగారు ఇలా అంటుంది. నీలాంటి మంచి మనసు గల అబ్బాయికి మంచి అమ్మాయి దొరుకుతుంది రమేష్. రమేష్, మేము ఆ స్థలంలో వెళ్ళి పడుకుంటాము, నువ్వు ఇంట్లో తిని విశ్రాంతి తీసుకో. అమ్మా, ఆ స్థలంలో పురుగు పుట్ర ఉంటే తల్లి. ఎందుకు, మీరిక్కడే విశ్రాంతి తీసుకోండమ్మా, నేను బయట పడుకుంటాను. అందుకు వాళ్ళిద్దరూ సరే అంటారు. అతను భోజనం చేసినంత వరకు వాళ్ళు ఎదురు చూసి అతను తిన్న తర్వాత అక్కడే విశ్రాంతి తీసుకుంటాడు. ఇక రమేష్ బయట పడుకుంటాడు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు అత్తాకోడళ్ళిద్దరూ ఆ స్థలంలోకి వెళ్ళి ఇంటి నిర్మాణ పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళకి రమేష్ ఇంటికి కావాల్సిన కర్రలు అందిస్తూ ఉంటాడు. రమేష్ కర్రలతో పైకప్పు నిర్మిస్తాడు. ఇక వాళ్ళు మట్టి పేడని పోగు చేసి మట్టిగోడలు నిర్మించడానికి అంతా సిద్ధం చేసుకుంటారు. అంతా కలిసి మట్టిగోడలు నిర్మించుకుంటారు.
ఇక దాదాపుగా ఇంటి పని మొత్తం అవుతూ ఉంటుంది. ఇక చీకటి పడిపోవటంతో వాళ్ల ముగ్గురూ కలిసి భోజనం చేసి మళ్లీ విశ్రాంతి తీసుకుంటారు. ఇక మరుసటి రోజు కూడా వాళ్ళు ఇంటి నిర్మాణం పనిలోనే నిమగ్నమైపోతారు. ఇక కొన్ని రోజుల తర్వాత ఇంటి పని పూర్తిగా అయిపోతుంది. ఇక వాళ్ళు ఆ ఇంట్లోనే నివసిస్తూ ఉంటారు. ఇలా ఉండగా ఆ మనోహర్ వీరయ్య దగ్గరికి మళ్ళీ వెళ్తాడు. ఎరా వీరయ్య, పామును తీసుకొస్తానని చెప్పావు, ఇంకా తీసుకురాలేదా? అయ్యా, మీరు చెప్పిన పాము నాకు దొరకలేదయ్యా, ఇంకొన్ని రోజులు ఆగండి అయ్యా. ఎరా, నా దగ్గరే నాటకాలు ఆడుతున్నావా అంటూ ఒక కత్తిని తీసుకుని అతను బెదిరిస్తాడు. మర్యాదగా రేపటిలోపు పామును తీసుకొని రాకపోతే ఈ కత్తిని గొంతులో దించుతా, జాగ్రత్త అని మనోహర్ అతన్ని బెదిరిస్తాడు. అతను తప్పకుండా తీసుకొస్తాను అని చెప్తాడు. ఆ మరుసటి రోజు వీరయ్య అతనికి భయపడి ఆ పాముని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. మనోహర్కి పామును చూపిస్తాడు. పామును చూస్తుంటేనే భయం కలుగుతోందిరా, ఇదిగోరా డబ్బు అంటూ డబ్బుని వీరయ్య ముఖాన్ని విసిరేస్తాడు. అయ్యా, ఇంత డబ్బు నాకు అవసరం లేదయ్యా. ఇంత డబ్బిస్తుంది, నువ్వు నాకు ఈ పామును తీసుకొచ్చినందుకు కాదు. ఆ అత్త కోడళ్ళు ప్రశాంతంగా ఆ రమేష్ గాడి ఇంటి పక్కన మట్టిలో ఉంటున్నారు. వాళ్ళక్కడ కూడా ఉండటానికి వీల్లేదు. ఆ కోడలు నన్ను ఎంతగానో అవమానించిందిరా, అందుకే వాళ్ళిద్దరి ప్రాణాలు పోవాలి. ఈ పాముతో వాళ్ళని చంపే, ఎవ్వరికి అనుమానం రాకూడదు. అందుకేరా ఇంత డబ్బిస్తున్నాను. అయ్యా, నేను పాములు ఆడించుకునేవాడిని గాని ప్రాణాలు తీసేవాడిని కాదయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నేను ఆ పని చేయలేను. అందుకు మనోహర్ వీరయ్యని కాల్తో తంతాడు. పేరికి పంద, నువ్వు కాకపోతే నేనే స్వయంగా వాళ్ళ ప్రాణాలు తీస్తానరా. అయ్యా తప్పయ్యా, వదిలేయండి అయ్యా పాపం. ఎరా, నాకే నీతులు చెప్తున్నావా, తప్పకో అంటూ అతన్ని బలవంతంగా ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాడు. ఇక ఆ రోజు రాత్రి సమయం అత్తాకోడళ్ళు ఆ మట్టింట్లోనే ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. అప్పుడే మనోహర్ ఇంట్లోకి పామును విసురుతాడు. ఆ పాము సరాసరి వెళ్ళి అత్తని, ఆ తరువాత కోడలు అనామికని కాటువేస్తోంది. బయట నుంచి మనోహర్ చూస్తూ ఉంటాడు. కాని వాళ్లకి ఏమీ కాదు. కాని ఒక్కసారిగా తను పెద్దగా అరుస్తాడు. ఆ అరుపులకి అత్తాకోడలిద్దరూ బయటికి వచ్చి చూస్తారు. మనోహర్ కింద పడిపోయి ఉంటాడు. అతని కాలికి పాము కాటు ఉంటుంది. అతన్ని అక్కడ ఏదో పాము కాటువేసి వెళ్ళిపోతుంది. వాళ్ళు పెద్ద పెద్దగా అరవటం మొదలు పెడతారు. ఇక అప్పుడే రమేష్ అక్కడికి వస్తాడు. అతని పరిస్థితి చూసి పరుగు పరుగునా వెళ్ళి వీరయ్యను తీసుకుని వస్తాడు. వీరయ్య వచ్చే సమయానికి మనోహర్ చనిపోతాడు. దేవుడున్నాడమ్మా, దేవుడున్నాడు అంటూ వీరయ్య పెద్ద పెద్దగా కేకలు వేస్తాడు. ఏంటి వీరయ్య, అలా మాట్లాడుతున్నావేంటి, నీకంతా సరిగానే ఉందా? రమేష్ బాబు, నాకంతా సరిగానే ఉంది బాబు. ఇదిగో ఈ మనోహర్ బాబు ఆ అత్త కోడలు చంపటాకి పాముని నా దగ్గర తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడే వదిలాడు. ఒకప్పుడు నాకు వీళ్ళిద్దరు ఎంతో సాయం చేశారు బాబు, అందుకే విషం లేని పాముని అతనికిచ్చాను. అతన్ని నమ్మించడం కోసం ప్రాధేయపడ్డాను బాబు అంటూ జరిగిన విషయం మొత్తం చెప్తాడు. ఆ మాటలు విని అందరూ చాలా ఆశ్చర్యపోతారు. అత్తాకోడలిద్దరు కూడా ఆశ్చర్యపోతారు. అమ్మా, నేను మీ ఉప్పు తిన్నందుకు మీ రుణం తీర్చుకున్నాను తల్లి. అందరికీ మంచి చేసే మీకు చెడు చేయాలనుకున్నందుకు భగవంతుడయ్యడికి సరైన గుణపాఠం చెప్పాడమ్మా. ఇక మీరు ప్రశాంతంగా మీ బంగ్లాలోకి వెళ్ళండి అమ్మా అని వీరయ్య చెప్పగానే అందుకు అత్తాకోడలిద్దరు ఇలా అంటారు. వద్దు వీరయ్యా, ఈ ఆస్తుల వల్లే మాకు శత్రువులు కూడా ఎక్కువయ్యారు. కొంత ఆస్తిని అనాథ శరణాలయానికి నేను రాసిస్తాను, మరికొంత డబ్బుని ఊరు ప్రజలకిస్తాను. ఇక మేము ఈ మట్టింట్లోనే ప్రశాంతంగా ఉంటాం అని బదులిస్తుంది అత్తగారు. అందుకు వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. ఆ మరుసటి రోజే ఆ బంగ్లాలో అన్నింటినీ వెతికి మనోహర్ దాచిన పేపర్లని, అలాగే వాళ్ళ నిజమైన ఆస్తి పేపర్లను తీసి అనాథాశ్రమానికి అందిస్తారు. మరికొంత ఆస్తులు అమ్మి అలా వచ్చిన డబ్బుని ఊరి ప్రజలకి పంచిపెడతారు. ఇక అప్పుడు వాళ్ళు ఏమీ లేని వాళ్ళు తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. కొన్ని రోజులు అలా గడుస్తాయి. రమేష్ అనామికకి దగ్గరవుతాడు. అత్తగారు రమేష్కి అనామికనిచ్చి పెళ్లి చేస్తారు. తానే తల్లిలాగా మారి ఆ కూతురికి మంచి జీవితాన్ని ప్రసాదిస్తోంది అత్తగారు. ఇక రమేష్ అనామిక సంతోషంగా వాళ్ళ జీవితాన్ని ప్రారంభిస్తారు. పిఠాపురం అనే గ్రామంలో సారమ్మ, అనామిక అనే అత్తాకోడళ్ళు ఉండేవాళ్ళు. సారమ్మ అనామికకి మేనత్త. అనామిక తల్లిదండ్రులు చనిపోవటంతో
ఆమె తల్లిలాగా పెంచి పెద్ద చేస్తుంది. ఆమె కష్టపడి పనిచేసుకుంటూ కుటుంబం మొత్తాన్ని నెట్టుకొస్తూ ఉండేది. కొన్ని సంవత్సరాలు అలా గడుస్తాయి. అనామికకి పెళ్లి వయసు వస్తుంది. ఆమెకు మేనత్త సారమ్మ ఒక మంచి సంబంధం కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడే సారమ్మకి ఒక సంబంధం గురించి తెలుస్తోంది. అతని పేరు వర్మ. వర్మ తల్లి పేరు రమణమ్మ. వాళ్ళదేమో బాగా డబ్బున్న కుటుంబం. ఆ కుటుంబం గురించి పూర్తిగా తెలుసుకుంటుంది సారమ్మ. బయట మంచి కుటుంబం అనే చెప్తారు. మరికొంతమంది ఆ రమణమ్మ కొంచెం కోపిష్టి అని, మరికొందరు గయ్యాలి అని చెప్తారు. ఆ మాటలు విన్న సారమ్మ కొంచెం భయపడుతుంది. ఇక దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అనుకోకుండా ఆ కుటుంబంలో తల్లి కొడుకులిద్దరూ అనామిక ఇంటికొస్తారు. సారమ్మ వాళ్ళని చూసి ఆశ్చర్యపోతుంది. నేనే వీలు చూసుకుని మీ దగ్గరికి వద్దామనుకుంటున్నానండి. ఆ పిల్లల పేరే అంతా చెప్పాడు అనుకుంటా. మీ గురించి చెప్పాళ్ళండి. నీకేం పెద్దగా ఆస్తులు లేవంటగా. మా వాడేమో మీ అమ్మాయి ఫోటో చూసిన దగ్గర నుంచి ఈ అమ్మాయిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకున్నాను అంటున్నాడు. అందుకే ఎక్కడికి రావాల్సి వచ్చింది. అందుకు సారమ్మ కొంచెం సంతోషపడుతుంది. అప్పటికీ కూడా సారమ్మ మనసులో ఇంకా ఆమె గయ్యాలి అన్న ఉద్దేశమే ఉంటుంది. ఇక వాళ్ళిరువురు మాట్లాడుకుంటారు. ఆ పెళ్లి సంబంధం కుదురుతుంది. సారమ్మ తన దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని కట్నం కింద ఆమెకు అందజేస్తుంది. కొన్ని రోజులు గడుస్తాయి. వాళ్ళ పెళ్లి జరిగిపోతుంది. కట్నం కింద ఆమె ఇవ్వాల్సిందంతా ఇచ్చేస్తుంది సారమ్మ. ఇక కొత్త కోడలు అనామిక రమణమ్మ ఇంట్లో అడుగు పెడుతుంది. అక్కడ ఆమె అన్ని పనులు చేసుకుంటూ హాయిగా ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు వాళ్ళ మేనత్త దగ్గర నుంచి కబురుస్తుంది. ఆమె ఆరోగ్యం సరిగా లేదని తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకున్న అనామిక చాలా బాధపడుతుంది. వెంటనే అత్తగారితో చెప్తుంది. అత్తయ్య, మా మేనత్తకి ఆరోగ్యం బాగోలేదంట. నేను దగ్గరుండి చూసుకుంటాను అత్తయ్య. మా మేనత్త దగ్గరికి వెళ్ళమంటారా అని అంటుంది అనామిక. అందుకు ఆమె సరే వెళ్ళమని సమాధానం చెప్తుంది. ఇక ఆమె అక్కడి నుంచి మేనత్త సారమ్మ దగ్గరకు వెళ్తుంది. ఆమెను చూసుకుంటూ అక్కడ ఉండిపోతుంది. కొన్ని రోజులు గడుస్తాయి. ఎన్ని రోజులైనా కూడా అనామిక ఇంటికి తిరిగి రాకపోవడంతో వాళ్ళత్త అనామిక భర్తతో ఇలా అంటుంది. యారా, నీ పెళ్ళం పుట్టింటికి వెళ్ళేంత వరకు రాలేదు. అసలు అక్కడే ఉండిపోతుందా ఏంటి? నీతో కాపురం చేసే ఉద్దేశం ఏమన్నా ఉందా లేదా? అమ్మా, వాళ్ళ అత్తగారికి సీరియస్గా ఉంది కదా, అందుకే ఆమె అక్కడే ఉండాల్సి వచ్చింది. కొన్ని రోజులైతే మళ్ళీ వచ్చేస్తుంది కదా. ఇంతలోనే ఏమైపోయింది? పెళ్ళాన్ని బాగానే సమర్థిస్తున్నావురా నువ్వు అని కోపంగా రమణమ్మ అంటుంది. అందుకు వర్మ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అత్త తన మనసులో ఇలా అనుకుంటుంది. వేడేలాగే ఉంటే అది నానే ఎత్తినెక్కి కూర్చుంటది. ఆ తర్వాత అది ఈడు ఇద్దరు కూడా నా మాట వినరు. ఎవరిని ఎక్కడుంచాలో అక్కడుంచితే గాని మన దారిలోకి రారు అనుకుని దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది రమణమ్మ. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయమే ఆమె మంచం మీద పడుకుని ఇలా అంటూ ఉంటుంది. అమ్మా, అయ్యా, ఉన్నట్టుండి ఒళ్ళు నొప్పులు ఎక్కడుండొచ్చాయి. భగవంతుడా, ఒరే ఇటు రారా, నా పని అయిపోతుంది అంటూ రమణమ్మ కొడుకుని పెద్ద పెద్దగా పిలుస్తూ ఉంటుంది. వెంటనే అక్కడికి వస్తాడు కొడుకు. ఏమైందమ్మా, ఎందుకు ఆపసోపాలు పడుతున్నావు? ఏమోరా, కాళ్ళు ఒకటే నొప్పులు అని రమణమ్మ అంటుంది. వెళ్ళి మందులు తీసుకురమ్మని చెప్తుంది కొడుక్కి. ఇక ఆ రోజు మొత్తం ఆమె మంచం మీదే ఉంటుంది. ఏ పని చెయ్య కొడుకు లేని సమయంలో పైకి లేచి తనకు కావలసిన వంటలు చేసుకుని తింటుంది. ఇక ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా మళ్ళీ విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. అలా రెండు రోజులు గడుస్తాయి. అతనేమో బయట ఆహారం తినలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడు అనామిక దగ్గరికి వెళ్తాడు. అనామిక, మీ అత్త పరిస్థితి కొంచెం మెరుగుపడింది కదా అంటూ వెళ్ళి ఆమెను వాళ్ళ అత్తగారిని పలకరిస్తాడు వర్మ. వాళ్ళంతా బాగానే ఉందని చెప్తారు. మా అమ్మ పరిస్థితి మాత్రం ఏమీ బాగాలేదు అనామిక, నేను నిన్ను తీసుకెళ్దామనే వచ్చాను. అందుకు అనామిక వాళ్ళ మేనత్త సారమ్మ ఇలా అంటుంది. తీసుకెళ్ళి బాబు, ఈ అమ్మాయి వచ్చి కూడా చాలా రోజులవుతుంది. నేను ఎల్లమనే చెబుతున్నా కానీ ఇక్కడే ఉంది బాబు, నాకు బాగానే ఉంది. నువ్వు ఏమని తీసుకెళ్ళు, మీ అమ్మగారికి ఇప్పుడు తోడు అవసరం అని అంటుంది సారమ్మ. ఇక అందుకు వాళ్ళిద్దరూ సరే అంటారు. ఇక వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వాళ్ళింటికి ప్రయాణమవుతారు. ఇక అనామిక అత్తగారు రమణమ్మకి సేవలు చేసుకుంటూ ఉంటుంది.
కొన్ని నెలలు అలా గడుస్తాయి. ఆమె మాత్రం మంచం మీద నుంచి అస్సలు కదలదు. ఆమె సుఖమైన జీవితానికి అలవాటు పడిపోతుంది. తన మనసులో రమణమ్మ ఇలా అనుకుంటుంది. ఆహా, ఎన్ని నెలలైనా ఎలాగే కూర్చుని ఉండాలనుంది. ఈ కోడలు మాత్రం నాకు బాగా పనిచేసి పెడుతుంది. అంతకుమించి ఏం కావాలి నాకు? ఇది చాలరా భగవంతుడా అని తన మనసులో అనుకుంటుంది రమణమ్మ. అలా కొన్ని రోజులు గడుస్తాయి. అనామిక గర్భవతి అని తెలుస్తుంది. అది తెలుసుకున్న అనామిక ఆమె భర్త వర్మ చాలా సంతోషపడతారు. చూడనామిక, ఈరోజు నుంచి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పనులు తగ్గించుకో. మా అమ్మ పనులు మా అమ్మ చేసుకుంటుంది. ఎన్నో రోజుల నుంచి ఆమె అలాగే విశ్రాంతి తీసుకుంటుంది కదా. అసలేంటో నాకేం అర్థం కావటం లేదు. కొంచెం లేచి పనిచేస్తే ఆమెకు బాగుంటుంది అని నా అభిప్రాయం. అందుకు అనామిక కూడా సరే అంటుంది. ఆ మాటలన్నీ వింటున్న రమణమ్మ ఇలా అనుకుంటుంది. వామో, ఇదేంటి వీడు ఎట్లా మాట్లాడుతున్నాడు? ఇలా అయితే ఎలా? దీనికి ఏదో పథకం ఆలోచించాలి అని రమణమ్మ అనుకుంటుంది. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు అనామిక మేనత్త నుంచి ఒక ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరంలో సారమ్మ చనిపోయింది అని తెలుస్తుంది. ఇక అది తెలుసుకున్న అనామిక చాలా బాధపడుతుంది. అయ్యో భగవంతుడా, నేను అస్సలు ఊహించలేదు ఇలా జరుగుతుందని. చివరి చూపు కూడా లేకుండా పోయింది. నేను గర్భవతి కాకుండా ఉన్నట్టయితే మా అత్తయ్య దగ్గరికి వెళ్ళేదాన్ని అంటూ చాలా బాధపడుతుంది అనామిక. ఇక భర్త ఆమెను ఓదారుస్తాడు. అదంతా చాటుగా నిలబడి చూస్తూ ఉంటుంది రమణమ్మ. తన మనసులో ఇలా అనుకుంటుంది. ఇదే సరైన అవకాశం. దీన్ని నా చెప్పు జాతరలో పెట్టుకోవాలి. ఇప్పుడది పుట్టింటికి వెళ్ళే అవకాశమే లేదు. ఎవరూ లేరు కదా, అది ఇప్పుడు అనాథ అని అనుకుంటుంది రమణమ్మ. ఇక ఆ తర్వాత రోజు నుంచి తన కొడుకు లేని సమయంలో ఇలా అంటూ ఉంటుంది. వసే కోడ్ల, కాలు చాలా నొప్పుకున్నాయి, పట్టరే అంటూ పిలుస్తుంది రమణమ్మ. ఇక అనామిక సరే అని చెప్పి ఆమె కాలు పడుతుంది. అత్త ఒక్కసారిగా కోడల్ని గట్టిగా కాళ్లతో తంతుంది. అనామిక దూరంగా వెళ్లి పడుతుంది. అత్తయ్య, ఏంటత్తయ్య నన్ను ఇలా కొట్టారు? అమ్మా, నిన్ను ఒట్టి మనిషిని కూడా కాదత్తయ్య. కడుపులో తగిలినట్టయితే నా పరిస్థితి ఏంటో ఆలోచించారా? నోర మోసుకొని ఉండరే. నువ్వు నీ మొగుడు ఇద్దరు కలిసి నన్ను పక్కకు పంపించాలనుకుంటున్నారు. అలాంటప్పుడు మీరిద్దరు నా చెప్పు చేతలో ఉండాల్సిందే. నువ్వు నా మాట వినకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. అత్తయ్య, నేను మీకు ఎప్పుడు ఎదురు సమాధానమే చెప్పలేదు కదా, ఎందుకు మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఓసాయ్, నోరెందుకు పైకి లేపుతున్నావు? నేనేది చెప్పినా కుక్కిని పెయిన్లాగా బతకాల్సిందే నువ్వు. ఒక్క మాట అయిన ఎదురు సమాధానం చెప్పావో, నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. జాగ్రత్త. అత్తయ్య, మీరు మాట్లాడుతుంది పద్ధతి కాదు. అసలు మీకంతా సరిగానే ఉందా? నాకెందుకు భయంగా ఉంది మీకేదో అయ్యిందని. నా భర్త వచ్చిన తర్వాత మీ గురించి మాట్లాడి హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఓసాయ్, నిన్ను ఇలా వదిలిపెట్టకూడదే అని రమణమ్మ ఆమెను బలవంతంగా వాళ్ళ ఇంటి ముందున్న చెట్టు దగ్గరికి తీసుకెళ్తుంది. ఆమెను చెట్టుకి తలకిందులుగా వేలాడిదీసి ఆమె కింద మంటలు పెడుతుంది. అత్తయ్య, మీరేం చేస్తున్నారు? దయచేసి నన్ను వదిలిపెట్టండి. మంటలు, అమ్మో, నాకు చాలా నొప్పిగా ఉంది అత్తయ్య. మీకు దండం పెడతాను, నన్ను కిందకి దించత్తయ్య. మీరు చెప్పినట్లే వింటాను. మీ మాటలకి ఎలాంటి సమాధానం చెప్పనత్తయ్య. మీ కాళ్ళు పట్టుకుంటా నన్ను దించేత్తయ్య అంటూ పెద్దగా ఏడుస్తూ ఉంటుంది అనామిక. అది ఇప్పుడు దారిలోకి వచ్చావే. ఎప్పుడైనా నాకెదురు సమాధానం చెప్పావో, లేకపోతే నీ భర్తకి నా మీద ఏమన్నా చాడీలు చెప్పినా, వాడు నాకెదురు మాట్లాడినా, నువ్వే వాటన్నిటికీ శిక్షణ అనుభవించాల్సి వస్తుంది. జాగ్రత్త. అనామిక చాలా బాధపడుతూ ఉంటుంది. అయ్యో భగవంతుడా, ఏంటి నాకీ పరిస్థితి అలా అనుకుంటూ అనామిక ఇంట్లోకి వెళ్తుంది. ఇంకెప్పుడు ఎవరో నాకు ఎదురు సమాధానం చెప్పరు అనుకుంటూ రమణమ్మ కూడా ఇంట్లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు నుంచి కోడలు చెప్పు చేతల్లో ఉన్నట్లుగా అన్ని పనులు చేస్తూ ఎంతో కష్టపడుతూ ఉంటుంది. ఇక అత్తగారు ఆమెను గర్భవతి అని జాలి కూడా లేకుండా కఠినమైన పనులు చేయిస్తూ తిడుతూ కొడుతూ ఉంటుంది. అనామిక ఏమీ చేయలేక ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ తన కాలాన్ని గడుపుతూ ఉంటుంది.